అందరికి నమస్కారం. నేను టూ డేస్ బ్యాక్ వచ్చి పూల రంగులు పిక్చర్కి వెళ్దాం అందరు చెప్పారు. సునీల్ గారు వచ్చి చాలా కష్టపడి చేశారు. నేను చెన్నైలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్న పేపర్స్లో కూడా కొంచెం పూల రంగులు పిక్చర్ గురించి రాశారు. మెయిన్గా సునీల్ గారి గురించి సిక్స్ ప్యాక్ చేసి ఆంధ్రానే దుమ్ము దులిపే సునీల్ గారిని టైటిల్ అలా రాశారు. సరే నేను పిక్చర్ చూడాలనుకున్నాను. తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చిన వెంటనే సరే పిక్చర్ అందరు చాలా బాగా చేశారు, చాలా కష్టపడారు అనుకున్నారు, అనుకుని మాట్లాడుకున్నారు. సరే వెళ్ళి పిక్చర్ చూద్దాం, పిక్చర్ వెళ్ళి చూశాను. ఆ పిక్చర్ చూసి స్టార్టింగ్ నుంచి ఆ ఎండ్ దాకా నేను అలా ఫ్రీజ్ అయిపోయాను. నేను ఎందుకంటే థియేటర్ లోపల వెళ్ళే లోపల పిక్చర్కి వెళ్దాను వెళ్ళే లోపల ఒక ట్రైలర్ ఒకటి చూశాను. ఆ ట్రైలర్లో ఏంటంటే సునీల్ గారు బ్యాక్ షాట్ ఒకటి వేశారు. ఆ బ్యాక్ షాట్ ఏంటంటే ఏదో ఇంగ్లీష్ పిక్చర్ షాట్ లాగా ఒక మనిషి సునీల్ గారు తెలుసు మాస్లో చేశారు, నాగార్జున బాబు పక్కన బ్రదర్ క్యారెక్టర్ చేసాం మనందరూ. ఇలా చూసిన సునీల్ని సడన్గా బ్యాక్ షాట్ సునీల్దేనా లేదా సీజీ ఏదైనా ఉందా వేరే, నాకు మిగతా వాళ్ళలాగా నాకు కూడా అలా డౌట్ వచ్చింది. పిక్చర్ చూసిన ప్రతి షాట్కి టీ షర్ట్ మీద గుర్తు వెళ్తుంది. ఈ సిక్స్ ప్యాక్స్ లోపల ఎలా ఉంటుంది కథ ఒక సైడ్ మైండ్లో వెళ్తూనే ఉన్నా నవ్వుతూనే ఉన్నా కూడా లోపల ఒళ్ళు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది వెయిటింగ్, నేనే ఎప్పుడు ఓపెన్ చేస్తాను ఒక ఇంట్రోల్ బ్లాక్లో ఓపెన్ చేస్తాను అప్ప ఇప్పుడు లేదు. తర్వాత క్లైమాక్స్ ఓపెన్ చేసిన వెంటనే నేను థియేటర్లో క్లాప్స్ నేనే విజిల్ కొట్టానండి. ఎందుకంటే ఒక మనిషి వచ్చి ఇంత కష్టపడే వాళ్ళని మనం చూసాం కానీ ఇది చాలా కష్టం అండి. అన్నీ ఉండే వాళ్ళకి అన్నీ ఉన్న వాళ్ళు పైకి రావటం, ఏది లేని వాళ్ళు పైకి రావటం అన్నది వేరు, అది కూడా కష్టమే. అది ఎలాగంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మనిషి మనకి ఎవరు లేరు మనం పైకి రావాలి అని మనం కష్టపడి వచ్చే వాళ్ళందరూ ఒక కేటగిరీ అండి, అది రావచ్చు. అది ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే. ఈయన బ్యాక్గ్రౌండ్ తోటి కష్టపడటం ఒకటి, ఆయన ఒళ్ళుని ఆయనకి ఆయనే కష్టపడటం ఇంకొక కష్టం, చాలా కష్టం అది. ఎందుకంటే ఒళ్ళు వచ్చి ఇంత పొట్ట పెట్టుకుని ఫస్ట్ అలా ఉండి ఒక్క మనిషిని మనమే మనం ఏమార్చుకోవటం అన్నది చాలా 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 కష్టం అండి. నేను కొన్ని బుక్ ఈ ఆన్మీక బుక్లన్నీ చదివి ఉన్నాను, దాంట్లో మిగతా వాళ్ళు ఏమార్చడం కన్నా మనని ఏమార్చుకోవటమే బెస్ట్ అన్నారంట. అది ఏమార్చుకుంటే మనం లైఫ్లో అన్నీ సాధించవచ్చు అన్న, ఎందుకంటే ఫుడ్లో తర్వాత మన బిహేవియర్లో మనం ఏమార్చుకోవాలంట. అలాగే సునీల్ గారు ఇంత ఒళ్ళు పెట్టుకొని ఇంత ఇది చేశారంటే అది ఆయన ఎంత ఏమార్చుకున్నారో. నిన్న మాట్లాడుతున్నప్పుడు సునీల్ గారు ఒక మాట చెప్పారు, అందరూ గెలుపుల సంతోషం ఉంటుందని అనుకున్నారు మా సార్, కానీ కష్టంలోనే సంతోషం ఉంది నేను తెలుసుకున్నానన్నారు. సో సునీల్ గారు వీళ్ళందరూ నా పాయింట్ ఆఫ్ వ్యూ పిక్చర్ చూసేప్పుడు ఎలా తెలిసిందంటే నాకు మిగతా వాళ్ళు దారిలో వెళ్ళే మనిషి కాదు ఇలాంటి కష్టపడేవాళ్ళు, వీళ్ళు దారిలో మిగతా వాళ్ళు ఫాలో చేసేలాగా సునీల్ గారు ఇప్పుడు ఎగ్జాంపుల్ అయ్యారు. అది చాలా కష్టం అండి. మిగతా వాళ్ళ దారిలో వెళ్ళటం అంటే ఇది అడ్వైట్గా చెప్తున్నాను, ఎవరు మా దారిలో లేదు అలా కాదు. ఇది కొంతమంది చూస్తే నేను ఈలో చూసిన ఫాలో అయ్యాను వాళ్ళు చూసిన ఫాలో అయ్యాను చెప్తారు. ఇప్పుడు మేమందరూ పైకి వచ్చామంటే సిరంజాని అని చూసాం, వీళ్ళని చూసాం, వాళ్ళని చూసాం, వాళ్ళు చూసే పైకి వచ్చాం. కానీ ఫ్యూచర్లో సునీల్ చూసి నేను ఫాలో అయ్యాను కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇలా ఉన్న ఒళ్ళు మనిషి నేను అనుకుంటే నేను సాధించవచ్చు, నేను అనుకుంటే నేను ఎలాగైనా ఫైట్ చేయవచ్చు, నాకు కలరు గిల్లరు ఏమీ లేకుండా కూడా నేను బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా కూడా నేను పైకి రావచ్చు. ఒక మనిషికి కష్టం ఉండి తపన ఉంటే పైకి రావచ్చునికి సునీల్ గారు ఫ్యూచర్లో అందరికీ ఎగ్జాంపుల్గా ఉంటారు, నేను తప్పకుండా చెప్తున్నా ఈ విషయం. తర్వాత ఇంకొక విషయం ఈ పిక్చర్ గురించి చెప్పాలంటే డ్యాన్స్ మిగతా ఈ దేని గురించి నేను ఎంత మాట్లాడినా ఏం గురించి మాట్లాడినా నేను చెప్పాను నేను సునీల్ గారిని కలిసేప్పుడు డ్యాన్స్ గురించి నేను తప్పకుండా చెప్పాలండి అని. అది ఏంటమ్మా అది డ్యాన్స్ సూపర్బ్గా డ్యాన్స్ చేశారండి. అది డ్యాన్స్ చూసేప్పుడు మాకు ఎలా అనిపించిందంటే సిరంజీ అన్నయ్యకి మేము దాయి దాయి దాయమ్మాలో ఒక మూమెంట్ మీరు చూసి ఉంటారు, ఆ లెగ్ మూమెంట్ ఒకటి చేసి ఉంటారు,
ఆ చేసేప్పుడు ఏ క్రేజ్ ఉందో సేమ్ మూమెంట్ని స్పీడ్ చేసేప్పుడు కూడా క్రేజ్ ఉంది. ఆ సిరంజి గారు డ్యాన్స్ చేసేప్పుడు, ఎన్టీఆర్ గారు డ్యాన్స్ చేసేప్పుడు, అల్లు అర్జున్ డ్యాన్స్ చేసేప్పుడు ఎంత ఎంజాయ్ చేసి నేను చూస్తాను, చరణ్ డ్యాన్స్ చేసేప్పుడు ఎంత ఎంజాయ్ చేసి చూస్తాను, అలాగే సునీల్ డ్యాన్స్ చేసేప్పుడు నేను అంత ఎంజాయ్ చేసి చూశాను. నేను మాత్రం కాదు, ఆంధ్ర మొత్తం ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నారు, సునీల్ ఏం డ్యాన్స్ ఆడుతున్నారు అని. సో అందరూ మాట్లాడినా మాస్టర్, మీరు చెప్పడం నాకు చాలా ఇదిగా ఉంది మాస్టర్. మాలాంటి వాళ్ళు డ్యాన్స్ అంతే, ఇప్పుడు నేను ఈ పొజిషన్లో బాగున్నాం, ఈ పొజిషన్లో కూర్చొని మాట్లాడుతున్నానంటే డ్యాన్సే ఇప్పుడు దాకా పైకి తీసుకు. ఆ డ్యాన్స్ని ఇంకొకరు చేసేప్పుడు మాకు చాలా సంతోషంగా అనిపించింది. అది సునీల్ వచ్చి ఒక కామెడీ ఆర్టిస్ట్గా ఉండి ఒళ్ళు అలా పెట్టుకుని స్లిమ్ చేసి సిక్స్ ప్యాక్స్ చేసుకుని ఆ డ్యాన్స్ వీల్స్ చూసేప్పుడు మాకు మమ్మల్ని చూసుకున్నాం దాంట్లో, ఆహ్ సూపర్ రా మనలాగా ఒకడు వచ్చి చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఆ పిక్చర్ చూసి బయట వచ్చేప్పుడు, ఇప్పుడు చిన్నప్పటి నుంచి పైకి వచ్చేప్పుడు మనం అనుకుంటాం మనమే గెలవాలి, మనం పైకి రావాలి అని అనుకున్నది కరెక్ట్. కెమెరా ముందు మనం నించున్నామంటే అందరూ మన కాళ్ళ కింద ఉండాలి అని అనుకున్నది కరెక్ట్. కెమెరా ఓకే షాట్ అయిన తర్వాత అందరి కాళ్ళ కింద మనం అనుకోవాలి. అలాగే చిన్నప్పుడు నేను మాత్రం పైకి రావాలి, నేను అందరిని కొట్టాలి అనుకున్నాం. ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఎవరు గెలిచినా ఏదో మనం గెలిచినట్టు ఫీల్ అవుతుంది. అది రీజన్ ఏంటంటే మేము కష్టపడడం, ఆ కష్టాన్ని మిగతా వాళ్ళని చూసేప్పుడు, ఆ కష్టపడే వాళ్ళు పైకి వచ్చేప్పుడు మాకు సంతోషంగా ఉంది. సో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సునీల్ ఈ పిక్చర్ కాదు, దీని తర్వాత పిక్చర్ కూడా దీనికైనా సూపర్గా డ్యాన్స్ చేస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే సిక్స్ ప్యాక్ బాడీ ఇలా పెట్టుకొని అలా ఉన్నప్పుడే డ్యాన్స్ అలా వచ్చింది, అంత కసి ఉందంటే ఇప్పుడు స్లిమ్గా అయినప్పుడు ఇంకా ఎలా వస్తుంది? అంతే డ్యాన్స్ ఇంతవరకు చేయవచ్చు, తర్వాత ఏం ఇస్తాడు దేవుడు ఇస్తారు. కసి ఉన్నవాడికి ఈ పిక్చరు నెక్స్ట్ పిక్చర్లో దీనికైనా సూపర్గా చేస్తారు, దానికి నెక్స్ట్ పిక్చర్లో దానికైనా సూపర్గా చేస్తారు. ఎందుకంటే కసి ఉన్నప్పుడు ఎవ్వరు ఎక్కడ ఓడిపోడు, దేవుడు ఇస్తూనే ఉంటాడు, కష్టపడే వాళ్ళకి పక్క నుంచి ఇస్తూనే ఉంటాడు. నేను నమ్ముతున్న రాఘవేంద్ర స్వామి కృష్ణుని మొక్కుంటున్నాను, సునీల్ ఏ పిక్చర్ చేసినా బాగా ఆడాలి, ఇలాంటి ఎగ్జాంపుల్గా మీ తాలూకు నించే వాళ్ళు పైకి రావాలి రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను అప్పుడు దాకా కామెడీ క్యారెక్టర్లు చేస్తూ ఉండేవాడినండి. అసలు నేను డెత్ అయితే డెత్ నాతో చేయించాలి అనేది అప్పుడు దాకా ఆల్మోస్ట్ నేను ఒక 80-90 ఫిలిమ్స్ దాకా యాక్ట్ చేశానండి. అప్పటికి నాతో డెత్ సీన్ తీయచ్చు అనే ఇది అసలు ఎవరికి ఐడియా రాలేదండి. ఫస్ట్ టైం లారెన్స్ గారికి ఐడియా వచ్చి మాస్టర్ గారికి నన్ను పెట్టినప్పుడు నేనే భయపడ్డాను నేను డెత్ చేయగలనా అని. తీరా క్యారెక్టర్ చేసేటప్పుడే అసలు ఎలా అంటే, అరే వీడిని చీమ కుట్టినా అన్న ఊరుకోడు అనేలాగా చేయించారండి నాతో ఫస్ట్ నుంచే. అసలు నాకు చీమ కుట్టినా నాగార్జున గారు మాసులో అంటే తట్టుకోలేరు అన్నమాట, అంత ప్రాణం నేనంటే. అలా ఫస్ట్ నుంచే ఇది ఇచ్చి చేయించారండి. ఇప్పటిదాకా కూడా మళ్ళీ నా లైఫ్లో నేను డెత్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు, మళ్ళీ నేను చేసినా అంత మంచి క్యారెక్టర్ రాదండి. ఫస్ట్ టైం నేను ఆ కిక్ చూశానండి, నా మీద నాకే జాలేసింది అన్నమాట ఆ విలన్ చంపే ముందు. అదొకటి. మాస్టర్ నాకు కూడా అండి, ఎలా అంటే ఇప్పుడు చిరంజీవి గారిని చూసి డ్యాన్స్లో ఎంత కిక్ ఫీల్ అవుతామో, మాస్టర్ని చూసి నెక్స్ట్ మళ్ళీ ఈయనకి అదే ఇన్స్పిరేషన్. సేమ్ అందరం కూడా ఒకరిని చూసి ఇన్స్పిరేషన్తో ఇక్కడికి వచ్చి మాస్టర్తో నేను అడిగామండి, సార్ నేను నాకు ఒక్క సాంగ్ ఎప్పుడన్నా చేసి పెడతారంటే ఈయనే గుర్తుపెట్టుకుని మర్యాదరామన్న సినిమా ముందు ఫంక్షన్లో, మన 70 ఇయర్స్ ఫంక్షన్ జరిగింది కదండి అప్పుడు, ఆ ఫంక్షన్లో ఈయనే వచ్చి నీకు నేను చేసి పెడతాను అన్నాను కదా సునీల్, నేను ఎనీటైమ్ నీకు సాంగ్ చేసి పెడతాను అన్నారు. ఆ మాట చాలు సార్, ఇప్పుడు మీరు డైరెక్షన్ చేస్తున్నా ఇంత పెద్ద డైరెక్టర్ అయినా సరే మీరు అభిమానంతో మాట అన్నారు కదా సార్. అంటే మనం ఆప్షన్స్లో ఎక్కడన్నా ఉన్నా మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి ఎవరు మనకి ఏమన్నారు అనేది. దాంతో ఎప్పుడు వాళ్ళ గురించి టాపిక్ వచ్చినా తెలియకుండా రిలీఫ్ ఉంటుంది మనకి. ఎలా అంటే వచ్చారా మాస్టర్ ఎక్కడున్నారని, అంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్, అంటే మనం ఏదైతే ఇస్తామో అదే వెనక్కి వడ్డీతో వస్తుంది అని నమ్మేవాళ్ళు నేను ఒక్కడినండి. నేను మంచి పాజిటివ్గా ఉంటే నాకు పాజిటివే 100% వస్తుందండి.
ఈ రోజున థియేటర్లో సినిమా చూసి అందరూ చాలా బాగుంది, చాలా బాగా కష్టపడ్డాడు అంటే ఒక సినిమాని కష్టపడ్డాడు బాగుంది, బాగుండాలి ఇతను అంటే చాలామందికి ఇన్స్పిరేషన్ అవ్వాలనుకున్నానండి. నేను చాలామంది కోచ్ల చుట్టూ తిరిగానండి, చాలా డబ్బులు స్పెండ్ చేశాను, అన్నీ తిరిగి ఒక డెసిషన్ తీసుకున్నాను అండి. నాకు కరెక్ట్గా తర్వాత నాకు ఒకటే ఫీలింగ్ అండి, నేను కరెక్ట్ అంటే నాకు కరెక్ట్ పీపులే తగులుతారు. ముందు నేను మంచిగా ఉంటే నేను ఏమైతే నాకు అదే వస్తుంది అని నేను నమ్మేవాళ్ళు నేను ఒకటి. మాస్టర్ కూడా సేమ్, అది ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు ఇంకా 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 తెలుసుకున్నాను అనమాట అండి. అలా ఉండి కూడా నాకు ఆ మాట అన్నారు. అది కాకుండా నేను జనరల్గా ఏ సినిమా చూసినప్పుడు అంత ఎక్సైటింగ్గా మహాలేదండి. ఆల్మోస్ట్ కాంచన్ గురించి నేను 45 మినిట్స్ నన్ను ఎవరు అడగలేదు, నన్ను మాస్టర్ అడగలేదు కాంచన్ గురించి చూసావా చెప్తారని, ఎవరు వీళ్ళ తరఫున ఎవరు అడగలేదండి. నేనే ఫోన్ చేసి కాంచన గురించి నేను చెప్పాలండి థియేటర్లో. నేను మామూలుగా ఉంటుందే భయపడటం అంటే, మనం చాలా ఇంగ్లీష్ సినిమాలు చూసాం, మన ఊళ్ళో చాలా చూసాం, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డైలీ ఓ డివిడీ చూస్తుంటాను. భయపడటం అంటే అలాగే ఉంటుందిలే, పెద్ద ఏం భయం వేస్తుంది ఏంటి అనుకున్నాను. థియేటర్లోకి వెడితేనంటే నిజంగా ఆల్మోస్ట్ జనరల్గానే మనకి ఒక్క నిమిషం ఇలా పక్క తిప్పుకుందాం అనే ఫేస్ రాదండి. ఇప్పుడు అక్కడ సినిమా వస్తుంటే కనపడుతుంది కాంచనలో అనగానే ఇలా చూడటం, పక్కళ్ళు ఇంకా ఇలా చూడటం, మళ్ళీ దొరికేస్తామని నేను రవితేజ్ గారు అందరం చూసామండి సినిమా. షాక్ నేను సినిమా చూసి, అంటే ఈ స్టేజ్లో ఉండి ఇంత పెద్ద ఆయన అయిన తర్వాత కూడా కష్టపడినోడు ఎవడన్నా ముందుకు వస్తే ఇమ్మీడియట్గా అంటే భుజం మీద చేసి సపోర్ట్ చేసే వాళ్ళలో ఫస్ట్ ఉంటారు. ఈయన సినిమా సాంగులు చూసిన అందులో ఎవరు కష్టపడ్డారు, ఎవరు పూర్ పీపుల్ అంటే ఒక 10 మందికి చెయ్యాలి అనే ఆలోచనే చాలా గొప్పది కదండి. ఎందుకంటే మనిషికి జంతువుకి మనిషికి అదే కదండి తేడా. మనం పెద్ద అని చెప్పారు, అన్ని జంతువులు అట్లా పని అవి కరెక్ట్గా చేస్తున్నాయంట, మనిషి మటుకి మనిషి పని చేయకుండా అన్ని జంతువులు పనులు చేస్తున్నాడంట. సో నేను హ్యూమన్ అవుదాం అనుకుంటున్నానండి. అలాగే మాస్టర్ని చూసినప్పుడు ఇంకొంచెం ఏమంటే ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుందన్నమాట, అరే మనం కాదే ఇంకా చాలా పాజిటివ్గా ఉండేవాళ్ళు ఉన్నారే మనం ఇంకా ఎదగాలి అనే ఫీలింగ్ వస్తుందండి. నిజంగా అందరూ డ్యాన్స్ గురించి అంటాం వేరండి, మాస్టర్ అంటాం వేరు. చాలా చాలా హ్యాపీగా ఉంది మాస్టర్ నిజంగా. థ్యాంక్ యూ, చాలా చాలా సంతోషం. ఇది మన సునీల్ నిన్ను పొగడటం వల్ల నేను చాలా హ్యాపీగా వస్తుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. నిన్ను పొగిడితే నిన్ను నేను చూసుకుంటున్నా. నెక్స్ట్ ఏమన్నా సునీల్ పిచ్చర్ పూజ చేశారంటే నా పిచ్చర్ పూజ చేశారండి, నాకు ఫీలింగ్ అలా వస్తుంది. అలాగే మన నాకు మాత్రం కాదు అందరికీ, నేను ఇండస్ట్రీలో మాట్లాడుతున్నాను కదా, ప్రభాస్ గారు కూడా నిన్న షూటింగ్ స్పాట్లో ఈ ఫైట్ గురించి ఏ కష్టపడారండి, అదేంటండి కష్టం, ఇది మనిషి కష్టపడవచ్చు కానీ ఇది ఏంటండి కష్టం, అందరూ దీని గురించి పాజిటివ్గానే మాట్లాడుతున్నారు సార్. అదే నువ్వు చెప్పకు చూడు, పాజిటివ్గా మనం అనుకుంటే అన్నీ పాజిటివ్గానే వస్తాయి.